టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్టంలో కల్తీని పూర్తిగా అరికట్టామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఆహార పదార్థాలు కల్తీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. తప్పు చేసిన వారు మంత్రుల ఛాంబర్ల ముందు నిలబడుతున్నారని చెప్పారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి రూపాయి కిలో బియ్యం ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్నే సన్న బియ్యంగా మారుస్తున్నటువంటి భావన ఏదైతే ఉందో మళ్ళాంటి వాళ్ళం దాన్ని యాక్సెప్ట్ చేయలేము. బియ్యం అది చిన్న సైజు ఉంటుంది, దాన్ని గ్రైండ్ చేస్తే ఉండదు, ఇరిపోతుంది. అది వ్యాపారం చేసుకోవాలి, ఎవడు కాదంటలేడు. కానీ వ్యాపారం ఇతరుల జీవితాలను నాశనం చేయదు. చిన్న తప్ప అనుకుంటాడు వాడు, ఒకటిసారి చేసాను సార్ నేను, ఎప్పుడు చేసాను అంటాడు. ఇవాళ మంచి రిఫైన్డ్ సన్ఫ్లవర్ నూనె అని చెప్పి బ్రాండెడ్ ఐటమ్గా అమ్ముతే అది తిన్నవాడికి చచ్చిపోతే దాన్ని ఎట్లా వెలగడతాను? మీరు జరిగిన తర్వాత వాళ్ళకి కంపెన్సేషన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వాల బాధ్యత జరగకుండా చేయడమో మా బాధ్యత ఉంటుంది. నీ ఆస్తులు అంతస్తుల కంటే కూడా, నువ్వు పొందిన గౌరవం కంటే కూడా ఒకవేళ నువ్వు తప్పు చేసినట్టు కనుక సమాజం చూస్తే అవన్నీ మైనసే. అరే ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి తప్పులు చేసిన ఎందుకు? మంత్రుల ఛాంబర్ల ముందు చేతులు కట్టుకొని తలకాయ ముక్క కిందికి వేసుకొని ఎందుకు మీరు ఉండాలి అంటే నేను అంటే మంత్రుల దగ్గరికి వచ్చుడే తప్పు చేస్తేనే మీ దగ్గరికి వస్తాం సార్ అంటున్నట్టు లెక్క. అంటే తప్పు చేసినోడికి క్షమించమని చెప్పి కోరేటువంటి ఆఫీసులా ఇదేమన్నా? అరే తప్పు చేస్తే ఈ ప్రభుత్వంలో తప్పించుకునే ఆస్కారం లేని విశ్వాసం కల్పించింది 300 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనకు.